మనిషికో దారుంటుంది. ఆ దారిలో నడుస్తుంటే తెలిసిన దారి కాబట్టి తేలిగ్గా హాయిగా ప్రయాణం సాగుతుంది. ఎదుటి వ్యక్తి బలవంత పెట్టి తీసుకెళ్తానన్నా ఆ దారిలో నడవటం ఇబ్బందే. అది నీకు తెలియని కొత్త దారి, అతనికి అలవాటు పడ్డ దారి. అందుకే ఎవరు నమ్మిన దారిలో వాళ్ళు నడిస్తే మంచిదంటారు. చాలా బాగా చెప్పారు నాన్న. ఇవి హైటెక్ రోజులు. పూర్వంలాగా కష్టపడి ప్రతి మెట్టు ఎక్కనక్కర్లేదు. ఎక్సలేట్ మీద కాలు పెడితే అదే పైకి తీసుకెళ్లిపోతుంది. సారీనే, నువ్వు ఊహించే ఈ హైటెక్ అందాలను ఆరబోస్తుందనుకుంటున్నావు. అదిగో దాన్ని చూడు. ఏ దానికేమైంది? దానికేం కాల, క్యాంటీన్ సర్వర్ చూడు. దాన్నెలా మింగేసేటట్టు చూస్తున్నాడో. ఇలా అంగాంగ ప్రదర్శన చూసి మగాళ్ళ కిక్కెక్కిస్తే వాడేదో ఒక వెదవ పని చేయటం. ఆ తర్వాత ఏడుపులు పెడబొబ్బలు. ఐ హేట్ దిస్ సివిలైజేషన్. ఆ సావిత్రి ఈ సావిత్రమలా పుట్టిందని ఫిల్మ్ డబ్బా బజాయించి మరీ చెప్పగలను. అమ్మాయిని ఆర్టిస్ట్ చేసే వరకు సిగరెట్ కూడా ముట్టను. కూర్చోరా కూర్చో, అమ్మాయి నువ్వు వెళ్ళి కాఫీ పట్టరామ్మా. అలాగే సత్య, మీ ఇద్దరు కూర్చొని తాగుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. అరే ఇంకొక్కసారి ఆ సావిత్రి గురించి చెప్పరా. ఆ సావిత్రే ఈ సావిత్రిగా పుట్టింది సార్. నీ కడుపు చల్లగుండా ఈనాటికి నువ్వు ఒక్కడివే నాకు నచ్చిన మాట చెప్పావురా. నా మనవరాలి సావిత్రి అంత నటిని చెయ్యాలని నేనే నా మనవరాలికి సావిత్రి అని పేరు పెట్టా. ఏమో అనుకున్నాను, మీరు మహానటులే అనుకుంటా. నీకు తెలుసో లేదో ఈ నటరాజు నరసయ్య అంటే మా జిల్లాలో తెలియని వాళ్లే లేరు. ఎక్కడుంటారాయన? ఓర్ని మహమ్మండా, నీ కళ్ళెక్కడున్నాయిరా? నా కళ్ళు నా మొహానే ఉన్నా సార్. ఓ నీ మొహం మళ్ళీ ఒకసారి మండా. ఆ నటరాజు నరసయ్య నేనేరా. అవిగో అటు చూడు, ఆ కప్పులు ఆ షీళ్లు ఆ అవార్డులు రివార్డులు నీకు కనపడ్డంలే. కనపడ్డాయండి కనపడ్డాయి. ఓం నమో నటరాజాయ నమః. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇప్పుడు చెప్పు జోగినాథం, మా అమ్మాయి సినిమా హీరోయిన్ అవ్వడం ఖాయమేనా? నా కళ్ళలో పడింది. ఇక మీ అమ్మాయి వెండి తెరకు ఎక్కినట్టే, అందాక నిద్రపోనంతే. నువ్వు నిద్రపోతే నాకెందుకు, నిద్ర బోగపోతే నాకెందుకురా? మా అమ్మాయి వెండి తెర ఎట్లా ఎక్కుద్ది? ఎక్కకేం చేస్తుందండి, అందముంది వంపు సంపులున్నాయి, అంతకన్నా ఏం కావాలి? అక్కడే నాకు మండుద్ది. వంపు సంపులుంటే నటైపోద్దంట్రా? నటన నటన కావాలరా? దానికి నటనలో ఓనమాలే రావు. సారెట్లా ఉద్దిరా? భలే వారు బాబాయ్ గారు, నటన వాచికం ఆంగికం ఆనపకాయ ఇప్పుడు సినిమా స్టార్స్ కి అక్కర్లేదండి. నోర్మూయి వేధావా, నేను చస్తే ఒప్పుకోనరా? నటన లేకపోతే తెర ముందే కాదు తెర వెనక్కి కూడా బతకలేరురా. నా మనవరాలికి నటన నేర్పాకే సినిమా ప్రయత్నాలు అంతే. నాకు నటన వచ్చేసరికి నీ వయసు వస్తుంది, అప్పుడు నిర్మలమ్మ వేషాలు వెయ్యాలి. అది కాదే చిట్టి తల్లి, కెమెరా ముందు నిల్చొని ఒళ్ళంతా జరువులు బాకినట్టు ఒళ్ళంతా కదిలిస్తే అది నటన కాదే. నా మాట వినవే తల్లి. ఇదిగో తాత, నీ నటన గురించి నాకు తెలీదు. జోగినాథం హస్తవాసి చాలా మంచిదంట. ఐశ్వర్యరాయ్ అంత పెద్ద నటి అయింది కూడా ఈయన చేతిలో పడ్డాకేనంట. ఐశ్వర్యరాయ్కి వాళ్ళ మామ అమితాబ్ బచ్చన్ కూడా పెద్ద పెద్ద సినిమాలు ఇప్పించింది నేనే. నువ్వేం చెప్పినా సరేరా, నటన నేర్పకుండా సినిమాల్లోకి పంపడం నాకు ఇష్టం లేదో. ఇదిగో తాత, ఈ ఛాన్స్ ఒప్పుకోకపోతే నా బతుకు పండుకేసి బాధని చిరిగిన జాకెట్ అయిపోద్ది. నీ దుంపదగ నువ్వు ఉండవే, నీ తొందర మండ. నటరాజ్ గారు మీరు అన్నది నిజమే, నేర్చుకోవాల్సిందే. అయితే నటన మీరు ఈ విధంగా కూర్చోబెట్టి నేర్పితే సులువుగా రాదు. అది నిజమేననుకో, అయినా సరే కనీసం మూడు రసాలన్నా నేర్పించాలి. మళ్ళీ అదే పాట. ఆ పాట అంటూ గుర్తొచ్చింది, ఫటాఫట్ టీవీలో మంచి డాన్స్ ప్రోగ్రాం ఉంది, ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో పాపను చేర్పిద్దాం. ఏంటి, టీవీలో వచ్చే రికార్డింగ్ డాన్స్ లోనా?
రామరామా, అవి రికార్డింగ్ డాన్సులు కావండి, డాన్స్ కాంపిటీషన్స్. అట్టాగా ఆటికి ఇటికి తేడా ఏంది లేవయ్యా? సావిత్రికి డాన్స్ రాదే, అక్కడ ఆడే వాళ్ళకే డాన్స్ రా సార్. మరి ఎట్లా చేస్తున్నారయ్యా? చేస్తున్నారు, చేస్తున్న కొద్దీ వస్తుంది. వాళ్ళతో పాటు మన సావిత్రిని కూడా పంపండి, నాది గ్యారంటీ. సరే ఇదిగో నిన్ను నమ్మి పంపిస్తున్నానయ్యా, అలా అన్నారు బాగుంది. ఎక్కడ మామా? వద్దురా బాబు, నువ్వు వెళ్ళరా. ఎలా వెళ్తావురా? బస్సెస్ ఆగిపోయాయి, ఆటో రిక్షాలు లేవు, అదికిచ్చే సైకిల్ షాపులు లేవు. ఇక నీకు నటరా సర్వీసే దిక్కు. మాట్లాడకుండా బైక్ ఎక్కు, నడిచైనా వెళ్తాను గానీ నీ బండి ఎక్కనంటే ఎక్కనరా. రే, రోజు నా లవర్ కనబడలేరా? నీకు దండనరా బాబు, నా మాన నన్ను పోనీ. అది కాదురా, అలా నడిచి 4 కిలోమీటర్లు వెళ్ళేవరా? వాకింగ్ ఈజ్ మై ఎనర్జీ, నువ్వు నోరు మూసుకొని పోరా. నీ కర్మ, నిన్నెవరో కాపాడలేరు. ఏంటో ఈ మహానగరంలో ఎప్పుడేం జరుగుతుందోనని పరమేశ్వరుడికి తెలీదు, ప్రభుత్వానికి తెలీదు, కనీసం ప్రతిపక్షానికి కూడా తెలీదు. ఏంటో ఈ భాగ్యనగర్ భవిష్యత్తు. అదేంటి నాన్న మీరొచ్చారు? ఎవడో గోండ చచ్చాడంట్రా, శవాన్ని అసెంబ్లీ ముందు పెట్టి బంధు అన్నారు. నువ్వు కాలేజీ నుండి ఎలా వస్తావునని నేనొచ్చాను. నా సంగతి సరే, చెల్లై కాలేజీ నుంచి ఎలా వచ్చిందానా? మీ అమ్మ వాళ్ళ ఆఫీస్ కార్లో భవ్యం తీసుకురాడని వెళ్ళిందిరా. అవునరా, నీకు బంధు అని తెలియగానే నీ చెల్లెలు గుర్తుకురాలదా? ఇప్పుడు అడుగుతున్నా. పొరపాటే నాన్న, నువ్వు నాకోసం వచ్చావు. చెల్లై గుర్తురాకపోవడం నిజంగా నా పొరపాటే. గుడ్, నీ పొరపాటు నువ్వు తెలుసుకున్నా. సతీష్, ఇలాంటి అనుకోని ఇబ్బందులు మనలో ఎవరికి ముందు తెలిసినా మిగిలిన ముగ్గురు గురించి వెంటనే స్పందించాలి, అదే కుటుంబం అంటే. అవును నాన్నగారు, మీరు ఆఫీస్లో పనిచేసుకుంటున్నా మీకు బంధివ్వగానే నా కోసం చెల్లి కోసం మీరు అమ్మ తపన పడ్డారు. ఆ మాత్రం ఆలోచన నాకు రానందుకు సిగ్గుగా ఉంది. నెవర్ మైండ్ మై బాయ్, జీవితాన్ని బాధ్యతని అర్థం చేసుకోవటంలో నీకంటే ఓ పాతికేళ్ళు ముందున్నావురా నేను మీ అమ్మ. అలాగే నాన్న, నాకు అర్థమైంది. దిస్ ఈజ్ ఏ గుడ్ లెసన్ ఫర్ మీ. ఇంకెప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను మీలాగే ముందుంటాను. దిస్ ఈజ్ ద స్పిరిట్, ఐ లైక్ ఇట్. రా బండిక్. సరే నాన్న. అవునమ్మా, శంకరం గారు కాస్త నిబ్బరంగా ఉన్నా, పాపం ఆయన భార్య కొడుకు ఎన్కౌంటర్ అయినందుకు చాలా బాధపడుతుంది. టీవీలో పేపర్లో విషయమంతా రాశారు గాని మీకు ఆ శంకరం గారు బాగా పరిచయం కదా నాన్న, అసలు ఈ పరిస్థితికి కారణమేంటంటారు? గుడ్ క్వశ్చన్. ఈ విషయం చర్చించుకోవటం మనకు అవసరమే. శంకర అంది మా ఊరే, నా క్లాస్మేట్ కూడా. మొదటి నుంచి ఆయనకు విలాసాలంటే చాలా ఇష్టం, విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. దానికి తోడు బాగా సంపాదించాడు, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి విచ్చలవిడిగా తిరిగి అవకాశం ఇచ్చాడు. దాంతో ఆ గారాల కొడుకు నరేంద్ర చెలరేగిపోయాడు. అది సరే, ఆ తండ్రి అతనికి ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చినా కనీసం ఆ తల్లైనా అతన్ని కంట్రోల్లో పెట్టుండాల్సింది కదండి. పావని, అతని భార్య కనీసం 5వ తరగతి చదివిన జ్ఞాపకం కూడా లేదు. ఆస్తిపాస్తులున్న భర్త కొడుకు సరదాల కోసం డబ్బులిస్తున్నాడు.
నలుగురు ఫ్రెండ్స్తో హీరోలాగా ఇంట్లోకి వస్తున్న కొడుకును చూసి మురిసిపోయేదే కాని నరేంద్ర బయట ఎలా ప్రవర్తిస్తున్నాడనేది గమనించలేకపోయింది. చదువుకోకపోయినా కొడుకు అల్లరిచిల్లరిగా తిరుగుతున్నాడని తెలుస్తుంది కదండి, కనీసం అప్పుడైనా ఆవిడ కంట్రోల్ చేస్తే బాగుండేది. నిజమే, అల్లరి చేశాడని కాలేజీని సస్పెండ్ చేసినప్పుడు నరేంద్ర చెప్పిన మాటలు నమ్మి ఆ ప్రిన్సిపాల్ని తిట్టిందే కాని నిజానిజాలు తెలుసుకోలేకపోయింది. పైగా తన కొడుకు తోటి పిల్లల కోసం స్ట్రైక్ చేస్తే కాలేజీ నుంచి తీసేశారని కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంది. అదే చదువుకొనుంటే కనీసం విషయం అర్థం చేసుకోగలిగుండేది. అంతేకాదు నాన్న, అసలు ర్యాగింగ్ పేరుతో జూనియర్స్ని, ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఆడపిల్లల్ని చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని విన్నాను. అవునరా, కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీల్లో ముఖ్యంగా మగపిల్లల ప్రవర్తన మీద తల్లిదండ్రులు ఒక కన్నీసి ఉంచాలి. ఆ తీరిక శంకరం గారికి లేదు, అసలు ఆ ఆలోచన అతని భార్యకి లేదు. పాప మట్టరైన స్వరూప చాలా పేదింటి పిల్ల, స్టడీస్ లో ఎప్పుడు 3 ర్యాంక్స్ లో ఉండేదంట. అవునమ్మా, స్వరూప పేరెంట్స్ చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ ఈ పిల్లను చదివిస్తున్నారంట. అమ్మా నాన్నల కళ్ళల్లో వెలుగు నింపాలని స్వరూప కష్టపడి చదివి ర్యాంకు సంపాదించేది. కానీ ఈ నరేంద్ర ఆ పిల్లని ప్రేమించమని వెంటపడి నానా గొడవ చేస్తుండేవాడట. అక్కడికి స్వరూప తల్లిదండ్రులు శంకరం దంపతుల దగ్గర మొరపెట్టుకున్నారట. కాని ఏం లాభం, శంకరం చాలా తేలిగ్గా తీసుకున్నాడట. ఆ నరేంద్ర ఎన్కౌంటర్లో చనిపోయినందుకు నాకేం బాధలేదండి. కానీ పాపం ఆ స్వరూపని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్లో కత్తితో పొడిచి చంపాడు. వాడికి తగిన శాస్తే జరిగింది. తప్పంతా నరేంద్రదనంటావా పావని? ఒక క్రిమినల్ గురించి చెప్తూ తప్పంతా అతందేనా అంటావేంటి డాడీ? నో బేబీ, తోటకూర దొంగిలించినప్పుడే జాగ్రత్త పడితే ఇవాళ ఉరి తెప్పేది కదా అని ఓ పాత కథని పెద్దవాళ్లు మనకు వారసత్వంగా వినిపించేది ఇందుకేనమ్మా. నరేంద్ర అదుపు తప్పిన నిప్పు కణం, వెలుగునివ్వాల్సిన ఆ నిప్పు కణం మరో జీవితాన్ని మంటల్లో కలిపి తానూ బూడిదైపోయాడు. అమ్మా నాన్నలు నరేంద్రకు చిన్నప్పుడే మొదటి తప్పుని వాడికి తెలిసేలా చేస్తే వాడి దారి మారేది, ఇందరి కడుపు శోకాన్ని ఆపగలిగేవాడు. అంటే ఈ ఘోరంలో నరేంద్ర అమ్మా నాన్న పాత్ర కూడా ఉందా డాడీ? అవునమ్మా, ఆయుధంతో పొడిచి చంపితే పొడిచిన చేతిని శిక్షిస్తుంది చట్టం. కాని ఇక్కడ ఆయుధం నరేంద్ర అయితే పెంచిన తల్లిదండ్రులు ఆయుధాన్ని ధరించిన చేతులవుతారు. చట్టం చేతుల్ని శిక్షించలేదు, కాని విధి వాళ్లు బ్రతికినంతకాలం శిక్షని పుత్ర శోకంతో అమలు పరుస్తూనే ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. పేపర్ సార్. థ్యాంక్ యూ. నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా. చూడు, ఒక టూత్ పేస్టు, 2 టంగ్ క్లీనర్లు, ఎందుకైనా మంచిది ఒక టూత్ బ్రష్ కూడా ఇవ్వు. 1 మినిట్ సార్. సావిత్రి. ఏంటి అంకుల్, రాత్రి ఇంగ్లీష్ సినిమా కానీ చూసావా ఏంటి? అదేంటి అంకుల్ అలా అడిగారు? ఏమి లేదులే, గెటప్ హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ రేంజ్ లో ఉంటాను. మరే పొద్దున్నే శ్వేతక్క అమెరికా నుంచి వస్తుందని ఆంటీ చెప్పింది, అందుకే తొందరగా వచ్చేసాను. తొందరగా రావడం సరే, ఈ గెటప్ ఏంటని? అదేంటి అంకుల్ అలా అమాయకంగా అడుగుతారు? మనం కూడా అమెరికాకి ఏం తీసిపోలేదుగా. అమెరికాలో అంట్లు తోమే వాళ్ళు కూడా సూట్ వేసుకుంటారంట తెలుసా? మనమేం తక్కువ తిన్నామేంటి?
నీకు నేను సమాధానం చెప్పలేను. ఆంటీ దగ్గర వెళ్ళు, చాలా పని ఉంది. వాకే వాకే. సార్ ఇదిగోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. మంచిది. గుడ్. నీ బ్రష్ సోప్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళరా. అవన్నీ తీసుకెళ్ళిపోయాను మమ్మీ, శ్వేతకు వస్తుందని. అమ్మా, దాని కొంచెం చిరాకు ఎక్కువ, శ్వేతకు ఉన్నన్నాళ్ళు చిరాకు తగ్గించుకోమని చెప్పు. పోరా, నీ బోర్డ్ అడ్వైజ్ ఏమైనా మమ్మీ అడిగిందా? అడగాల, నేను ఇంటికి పెద్దోన్నే. అబ్బో, దిగొచ్చాడండి పెద్దోడు. ఒరే, పెద్దోడంటే చెల్లికేం కావాలో తెలుసుకొని అడగకుండానే తెచ్చివ్వడం రా. నీ జన్మలో ఎప్పుడైనా తెచ్చిచ్చావా? ఎందుకు తేలే? ఎప్పుడు తెచ్చావు? నెల నెల అమ్మ నీకు ఆముదం నూనె తాగిస్తానంటే ఎక్కడో బల్కం పైన దొరికే ఆ వంట ఆముదం నువ్వు అడగకుండానే తెచ్చిపెట్లా. విన్నావా మమ్మీ, ఇది విని నాకు అడగకుండా తెచ్చిచ్చే అమృతం. అదే అలా నవ్వుతావు గాని వాడినేమన్నావు? నీకు వాడంటేనే ఇష్టం. అవునే, వాడంటేనే ఇష్టం. ఇప్పుడేమంటావు? డాడీ డాడీ. ఏమిటే? చూడు డాడీ, అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నన్ను నేర్పిస్తున్నారు. వాళ్ళ బొంద, వాళ్ళు నిన్ను నేర్పించడం ఏంటమ్మా? మనం అతీతులం, సూపర్ నేషనల్ ఫిగర్స్ మరి. ఇప్పుడు వాగరా. నేనేమన్నాను? ఇంకో రెండు రోజుల్లో వంట అమ్మదం తెస్తానన్నాను అంతే. ఆహా, అవునరా. ఈ మధ్య నీకు కూడా సరిగా ఒంట్లో బావట్లేదు అన్నావు కదా, ఆ ఆమె మీద నువ్వు కూడా తాగు. ఆ వద్దులే, అక్కయ్య వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. అవును, శ్వేత వచ్చే ఫ్లైట్ టైం అయినట్టుంది. టిఫిన్స్ అవి రెడీ చేసావు కదా? అబ్బా, అన్ని రెడీగా ఉన్నాయి, మీరేం కంగారు పడకండి. చినుకు ధారలే